3,60,00,000 ఎక్కడ? 50 రూపాయలు ఎక్కడ? ఆ రెండిటికి అసలు పొందికే లేదు. దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే, నీవు కనికరించబడ్డావు, నీవు కనికరాన్ని చూపాలి, అప్పుడే నీ జీవితంలో మరలా నీవు కనికరాన్ని పొందుకుంటావు. గమనించండి, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని కనికరించాడు అన్నటువంటి వాక్య భాగమును మనము నేర్చుకొనకపోతే మన ఆత్మీయ జీవితంలో దేవుడు కనికరించలేనటువంటి స్థితిలోనికి దిగజారేటువంటి ప్రమాదం ఉంది. అందుకే వెంటనే యేసు ప్రభులు వారు అక్కడ ఉన్నటువంటి పరిశీలతో అంటూ ఉన్నారు, నేను కనికరమును కోరేటువంటి దేవుణ్ణి, బలిని కోరేటువంటి దేవుణ్ణి కాను అన్నటువంటి వాక్య భాగమును వెళ్ళి నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5:7 యేసు ప్రభులు వారి మాటను చెబుతూ ఉన్నారు. నేటి ధ్యానాంశము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎవరు ధన్యులంటే, ఎవరైతే ఈ లోకంలో తన బలాన్ని ఉపయోగించి, తన అధికారమును ఉపయోగించి, తన డబ్బును ఉపయోగించి, తన హోదాను ఉపయోగించి ఆక్రమించి దౌర్జన్యము చేసి ప్రజలను హింసించి నిందించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడో, ఆ వ్యక్తి కాదు ధన్యుడు. యేసు ప్రభుకు ఒక లెక్క ఉంది. యేసు ప్రభు యొక్క బోధ ఏమి తెలియజేస్తూ ఉందంటే, కనికరము గలవారు ధన్యులు. ఎందుకు కనికరము కలిగినటువంటి వారు ధన్యులంటే, కనికరము కలిగినటువంటి వారు కనికరమును పొందెదరు. మన జీవితంలో దేవుని యొక్క కనికరములు చాలా ప్రాముఖ్యమైనటువంటివని మనము గుర్తించాలి. అందుకోసమని యాకోబు రాస్తు 2:13 అంటూ ఉన్నాడు, కనికరము లేని వాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయించును. ఒకవేళ నీ జీవితంలో కనికరము లేకపోతే నీవు కనికరము లేని తీర్పును పొందుతావు. కనికరము లేని తీర్పు ఎంత భయంకరమైనటువంటిదో యేసు ప్రభువులు వారు మరి ఒక సందర్భంలో తెలియజేశారు. మత్తయి సువార్త 18:1 మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు కనికరము లేని వాడు కనికరము లేని తీర్పును పొందినప్పుడు అతని జీవితం ఎంత దయనీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుందో తెలియజేయడానికి ఆయన పరలోక రాజ్యమును గురించి ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఆ ఉపమానంలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, తన దాసుల యొక్క లెక్క చూచుకొను ఒక రాజుని పరలోక రాజ్యము పోలి ఉన్నది. ఆ రాజు తన దాసుల్ని పిలిపించాడు. ఎవరెవరు ఎంత ఎంత ఆయనకు అచ్చి ఉన్నారో లెక్క చూస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి 10,000 తలాంతులు ఆ యొక్క యజమానునికి అచ్చి ఉన్నాడు. కింద ఫుట్ నోట్ లో మీరు చూస్తే 1,00,600 రూపాయలు, 10,000 × 3,600 వేస్తే 3,60,00,000 రూపాయలు వస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఆ దాసుని మీద కనికరపడి ఆయన చెల్లించవలసినటువంటి ఆ 10,000 తలాంతులను అనగా 3,60,00,000 రూపాయలను ఆయన క్షమించాడు. హల్లెలూయా. కేవలము కనికరపడి ఆయన ఎంతగా శ్రమించినా, ఆయన తన భార్యా బిడ్డలను అమ్మినా, ఆయన ఏమి చేసినా ఆ అప్పు చెల్లించలేడని ఆ యజమానుడు ఈ దాసుని మీద కనికరపడి ఆ అప్పును క్షమిస్తే ఈ దాసునికి మరొక వ్యక్తి అప్పు చెల్లించాల్సి ఉంది. దేవుని వాక్యంలో దేవుడు అక్కడ పోలుస్తున్నటువంటి పోలిక ఏమిటంటే, క్షమించబడినటువంటి దాసుడు అనగా రాజు చేత కనికరింపబడి క్షమించబడినటువంటి ఈ యొక్క దాసునికి కూడా ఒక వ్యక్తి అప్పు చెల్లించాల్సి ఉంది. అతని అప్పు ఎంత అంటే 100 దేనారములని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది.
కింద ఫుట్ నోట్ లో చూస్తే ఒక దేనారము ఇంచుమించు 10 రూపాయలు అని రాయబడింది. అంటే కేవలము 50 రూపాయలు అప్పు మాత్రమే కనికరించబడినటువంటి దాసునికి మరొక దాసుడు చెల్లించాల్సి ఉంది. ఆయన కనికరించక నీవు అప్పు చెల్లించు వరకు చెరసాలలో ఉండాలని అతన్ని చెరసాలలో వేయించాడు. ఎప్పుడైతే ఆ వార్త ఆ యజమానుడు ఆ రాజుకు వినిపించిందో అప్పుడు ఆయన దుఃఖపడ్డాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దుఃఖపడి కనికరించి క్షమించినటువంటి ఆ దాసుని పిలిపించి ఆయన కడపటి కాసు చెల్లించు వరకు ఆయనను చీకటిలో చెరసాలలో వేయమని చెప్పాడు. గమనించండి, ఆయన ఇంకా ఎప్పటికీ ఆ అప్పు చెల్లించలేడు. ఎందుకంటే పని చేయడానికి అవకాశం లేదు. చెరసాలలో వేయబడ్డాడు. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరించబడ్డాడు. 3,60,00,000 రూపాయలను ఆ రాజు కనికరించి క్షమిస్తే తన సహదాసునికి ఆయన 50 రూపాయలు క్షమించలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము అలానే జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంత డిఫరెన్స్తో ఆయన ఆ ఉపమానాన్ని చెప్పాడు. 3,60,00,000 రూపాయలు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ, ఆ రెండిటికి అసలు పొందికే లేదు. దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే, నీవు కనికరించబడ్డావు, నీవు కనికరాన్ని చూపాలి, అప్పుడే నీ జీవితంలో మరలా నీవు కనికరాన్ని పొందుకుంటా. గమనించండి, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని కనికరించాడు అన్నటువంటి వాక్య భాగమును మనము నేర్చుకొనకపోతే మన ఆత్మీయ జీవితంలో దేవుడు కనికరించలేనటువంటి స్థితిలోనికి దిగజారేటువంటి ప్రమాదం ఉంది. అందుకే వెంటనే యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి పరిశీలతో అంటూ ఉన్నారు, నేను కనికరమును కోరేటువంటి దేవుణ్ణి, బలిని కోరేటువంటి దేవుణ్ణి కాను అన్నటువంటి వాక్య భాగమును వెళ్ళి నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో దేవుడు కనికరము కలిగినటువంటి వాడని మనము నేర్చుకుంటూ ఉండాలి. ఆయన మన పట్ల చూపినటువంటి కనికరములను మనము లెక్కిస్తూ ఉండాలి. ఆయన ఏ విధముగా అయితే మన పట్ల కనికరమును చూపించాడో అదే విధముగా మనము కనికరమును చూపేటువంటి వారిగా ఉండాలి. అందుకే యేసు ప్రభులు వారు లూకాసు వార్త 6:36 అంటూ ఉన్నారు, మీ తండ్రి కనికరము గలవాడై ఉండినట్లు మీరును కనికరము గలవారై ఉండు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. మన దేవుడు బలిని కోరడం లేదు, కనికరమును కోరుతూ ఉన్నాడు. మనము ఎలాంటి కనికరమును కలిగి ఉండాలంటే, మన తండ్రి ఏ విధముగా అయితే కనికరమును కలిగి ఉన్నాడో మనము కూడా ఆ విధముగా కనికరమును కలిగి ఉండాలి. తండ్రి ఎంత కనికరము కలిగినటువంటి వాడో మనము తెలుసుకోవాలి అంటే యేసు ప్రభు జీవితాన్ని మనము చూడాలి. క్రీస్తు తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ద్వారా తండ్రి ఎట్టివాడో మనము అర్థం చేసుకున్నటకు. క్రీస్తు మనయందు కనికరపడి ఆయన మనలను రక్షించాడు. అసలు మనం ఎలా రక్షణ పొందామనుకుంటున్నారు మీరు? మీరేదో దేవునికి నచ్చి మెచ్చి దేవుడు మిమ్మల్ని రక్షించలే. ఆయన కనికరముల చొప్పున మనము కనికరింపబడ్డాము. అందుకే తీతుకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 3:5 అంటూ ఉన్నాడు, నీతి క్రియల వలన కాక ఆయన కనికరముల చొప్పుననే మనలను రక్షించను. హల్లెలూయా. మనం చేసినటువంటి నీతి కార్యములను బట్టి దేవుడు మనల్ని రక్షించలే. నీవేదో మంచి వ్యక్తిగా ఉన్నావని, నీవేదో దేవుని మెప్పించే జీవితాన్ని జీవించావని క్రీస్తు నిన్ను రక్షించలే. ఆయన నిన్ను రక్షించుటకు నీకు ఏ యోగ్యత ఎన్నిక అర్హత లేకపోయినా ఆయన ఎందుకు నిన్ను రక్షించాడంటే ఆయన కనికరముల చొప్పున. అందుకే పేతురు మరలా ఆ విషయాన్ని రాస్తూ సంఘానికి 4:4 అంటూ ఉన్నాడు, ఆయన తన విశేష కనికరముల చొప్పున మనలను రక్షించను. హల్లెలూయా.
మామూలు కనికరాలు సరిపోలేదు దేవుడు మనల్ని రక్షించడానికి. ఆయన కరుణా సంపన్నుడు గనుక ఆయన తన విశేషమైనటువంటి కనికరములను బట్టి మనల్ని రక్షించాడు. కాబట్టి అట్టి కనికరమును మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. గమనించండి, యేసు ప్రభువును నమ్ముకున్నాం, ఆయన కనికరించాడు, కరుణించాడు, రక్షణ పొందాం. అయితే ఇప్పుడు ఆయన మన మీద ఒక బాధ్యతను పెట్టాడు. ఆ తండ్రి మన పట్ల చూపినటువంటి కనికరమును మనము ఇప్పుడు చూపేటువంటి వారిగా ఉండాలి. రక్షింపబడ్డాం, అయిపోయిందా అంటే అయిపోలే. గమనించండి, నేను మొదటిలో మీకు జ్ఞాపకం చేసినటువంటి యేసు ప్రభువులు వారు చెప్పిన ఉపమానంలో ఆయన క్షమించబడ్డాడు, ఆయన విడుదల పొందాడు. బట్ యట్ ఆయన తన జీవితంలో ఆయన చేసినటువంటి తీర్మానములను బట్టి, ఎన్నుకున్నటువంటి మార్గములను బట్టి, ఆయన జీవించినటువంటి జీవిత విధానమును బట్టి కనికరించబడినటువంటి వ్యక్తి కనికరము లేని తీర్పును పొందాడు. కాబట్టి యేసు చేత కనికరించబడినటువంటి మనము మన జీవితంలో తండ్రి వలె కనికరమును కలిగి మనము లేకపోతే మనము కూడా కనికరము లేని తీర్పును పొందేటువంటి దుస్థితి ఉన్నదని దేవుని వాక్యం చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు అంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇద్దరు గ్రుడ్డి వ్యక్తులు యేసు ప్రభువుని కరుణించమని కేకలు వేశారు. కరుణించమని కేకలు వేస్తే ఆయన వారి మాటలను విని అక్కడ నిలిచి వారిని పిలిపించి వారి కన్నులను ముట్టి వారిని స్వస్థపరిచాడు. ఆ సందర్భంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన కనికరపడి వారి కన్నులను ముట్టాడు. దేవుని నేను ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు, ఎన్నో మేళ్ళు చేశాడు. ఎందుకంటే నీవేదో పర్ఫెక్ట్ ప్రేయర్ చేసావని కాదు, నీవేదో భక్తుడవని కాదు, నీ భక్తి కాదు, ఆయన కనికరపడి నీ ప్రార్థనను విన్నాడు. హల్లెలూయా. కనికరపడ్డాడు, ఈ నా బిడ్డ గోజాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడని ఆయన కనికరపడి నీ ప్రార్థనను ఆలకించాడు. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్ళన్నీ కూడా నీవేదో యోగ్యుడవని అర్హుడవని కాదు ఆయన చేసింది, ఆయన కనికరపడి నీ మీద చేశాడు. హల్లెలూయా. ఆ ఒక్క సత్యం మన ఆత్మీయ జీవితంలో మనము గుర్తుంచుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలోనికి ఎప్పటికీ గర్వము ప్రవేశింపదు. అఫ్కోర్స్ నీవు ప్రార్థన చేయొచ్చు, అఫ్కోర్స్ నీవు భక్తుడు అయి ఉండవచ్చు, అఫ్కోర్స్ నీ జీవితము దేవునికి ప్రీతికరమైనదై ఉండవచ్చు, అవన్నీ కౌంట్ అవుతాయి. కానీ యట్ ఆయన నీ జీవితంలో ఒక క్రియ చేశాడంటే, ఆయన నీ ప్రార్థన ఆలకించాడంటే, ఆయన నిన్ను దీవించాడంటే, ఆయన నిన్ను ఆశీర్వదించాడంటే, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ మెర్సీ. హల్లెలూయా. కేవలము ఆయన కనికరమని మనము గుర్తించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే, యేసు ప్రభువులు వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా, ఆయన కనికరపడి వాణ్ణి ముట్టి శుద్ధుడవు కమ్మన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరపడ్డాడు ఆ కుష్ఠరోగి మీద. 119వ కీర్తన 156వ వచనంలో దావీదు భక్తుడు దేవుని యొక్క కనికరములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువా నీ కనికరములకు మితిలే. ఆయన కనికరములకు ఎంత మితి లేదంటే, యేసు ప్రభువులు వారు ఆ కుష్ఠరోగిని స్వస్థపరచడానికి ఆయన ఆ కుష్ఠరోగిని ముట్టాల్సినటువంటి అవసరములే. యట్ ఆయన చెయ్యి చాపి ముట్టకూడనటువంటి ఆ కుష్ఠరోగిని, అపవిత్రతతో నింపబడినటువంటి ఆ కుష్ఠరోగిని ముట్టడానికి కారణం ఏంటంటే, ఆయన కనికరములకు ఎంత మితి లేదో మనం అర్థం చేసుకోవడానికి. ముట్టాడు, ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆయన కనికరములు ఎంత గొప్పవంటే
ఆయన కనికరపడి నిన్ను ముట్టినప్పుడు ఏదైతే నిన్ను అపవిత్రునిగా చేసిందో అది సహితము పవిత్రపరచబడింది. హల్లెలూయా. మన ఊహంతయు చెడ్డదని, మన తలంపులు, మన ఆలోచనలు, మన చేష్టలు, క్రియలు, నడవడిక సమస్తము అపవిత్రమైనటువంటిదని, దుర్నీతితో కూడుకున్నటువంటివి అని క్రీస్తు ఎరిగి కూడా ఆయన మనల్ని ముట్టాడు. ఆయన మన కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన రాక, ఆయన తాకిడి మానవుని జీవితంలో పేరుకొని పోయినటువంటి సమస్త కల్మషమును, పాపమును, అపవిత్రతను, దుర్నీతిని కడిగి పవిత్ర పరచగలిగింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువుల వారు దురాత్మల చేత బంధించబడినటువంటి ఒక వ్యక్తి మీద కనికరపడ్డాడు. ఆయన గెరాసేనుల ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఎదురుగా ఒక దృశ్యం యేసు ప్రభుకి కనిపించింది. అపవిత్రాత్మల చేత నింపబడినటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని తనే గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరు సహాయము చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి అది. అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎంతో మంది ప్రయత్నం చేశారు, బంధించారు, సంకెళ్లతో కట్టారు, అయితే వాడు తెంపుకుంటూ ఉన్నాడు, తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు, రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు అతన్ని చూచి కనికరపడ్డాడు. హల్లెలూయా. అందుకే ఆ అపవిత్రాత్మల చేత పీడించబడినటువంటి వ్యక్తి విడుదల పొందినటువంటి తర్వాత ఆయన అన్నాడు, యేసు ప్రభు అనే నీతో కూడా వస్తాను, నీ వెంట ఉంటానంటే యేసు ప్రభుల వారు అన్నారు, వద్దు, ప్రభువు నీ యందు కనికరపడి చేసినటువంటి కార్యములను ఈ ప్రాంతంలో నీవు చెప్పాలి. క్రీస్తు కనికరము వలన నా బ్రతుకు మార్చబడింది. క్రీస్తు కనికరముల వలనే నా కుటుంబం కట్టబడింది. క్రీస్తు కనికరము వలనే నా జీవితంలో ఈ అద్భుతం, ఈ స్వస్థత, ఈ పదవి, ఈ ఉద్యోగం, ఈ సక్సెస్ అని నీవు సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తివిగా ఉండాలి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభులు వారు నాయీను అన్నటువంటి ఒక గ్రామమునకు వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక స్త్రీ ఏడుస్తూ కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీ పరిస్థితి ఏమిటంటే ఆమె విధవరాలని బైబిల్ తెలియజేస్తోంది. ఆమెకు ఒక్కడే కుమారుడు, అయితే ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుణ్ణి పాతి పెట్టడానికి వారు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన కనికరమును చూపించుటలో సంతోషించే దేవుడు. హల్లెలూయా. ఈమె అడగలేదు కనికరించమని. కనికరించమని అడిగేటువంటి స్థితిలో కూడా ఆ తల్లిలే, ఎందుకంటే ఆమె జీవితము బహు దుఃఖముతో నింపబడి ఉన్నది. భర్త చనిపోయాడు, ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడైనా చక్కటి భవిష్యత్తును కలిగి ఉంటాడేమో అని ఎదురు చూచింది. అయితే ఇప్పుడు ఆ కుమారుడే చంపబడ్డాడు. దుఃఖము మీద దుఃఖము, వేదన మీద వేదన, ప్రభువా నన్ను కరుణించు అన్నటువంటి స్థితి కూడా ఆ స్త్రీకి లేకపోయింది. అయితే ఆయన కనికరము చూపటలో సంతోషించేటువంటి దేవుడు కాబట్టి కన్నీటితో ఏడుస్తున్నటువంటి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఏడవద్దని ఆ పాడిని ముట్టి చనిపోయిన ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కనికరము చూపటలో సంతోషించేటువంటి దేవుడు. కొన్నిసార్లు మన సొంత శక్తిని, జ్ఞానమును, డబ్బును, ప్రయాసను ఉపయోగించి దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటాం. దేవుడు గుర్రముల బలమునందు ఆయన ఆనందించేటువంటి దేవుడు కాడు. యెహోవా తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందించు దేవుడై ఉన్నాడు. ఆ ఎవరైతే ఆయన కనికరముల కొరకు కనిపెడతారో, ప్రభువా నీవు నన్ను కరుణించు, అంతే. ఆ ప్రార్థన చాలు నీ ఆత్మీయ జీవితానికి. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభువా నీ కనికరం నాకు కావాలి, నీవు నా మీద కనికరపడు అని నీవు ఆయన కనికరములను వేడుకుంటే కనికరము చూపుటలో ఆయన సంతోషించేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో 3 విషయాలలో మనము కనికరపడాలని దేవుడు రాయిస్తూ ఉన్నాడు.
Angulo Modati Vishyani Mananchuchinat Laite Johan Rashinat Monte Modati Patrika Mudavatyayamu Padiheda Vachano E Lokapu Jivano Padigalavada Yundi Tana Sahodaniki Lemi Kaluguta Chuchio Atani Adala Yanta Matramanu Kanikaramu Chupani Wani Yandu Devuni Prema Yelagu Niluchano Oka Prashna Ikada Rendu Konal Wakati physical needs definitely ga ilokan lovunai. At the same time, Varyoka spiritual needs kuda manamu chudal. Yesu Prabhulvaru Rendu needs ni chusar. Aina Janasamuhamanu Chuchinapudu Varu Kaparileni Gorrelani Kanikarapadi Aina Variki Devuni Vakyanni Bodhinchadu. Hallelujah. Kevalam Aina Devuni Vakyanni Bodhinchadam Matrame Kadu Kanikarapadi Maroka Sandarbhamlo Devuni Vakyamu Teliyajestu Undi Aina Janasamuhamulanu Chuchi Vari Meeda Kanikarapadi Varilo Rogulainatuvanti Varini Swasthaparichadu. ఒకసారి యేసు ప్రభువు వారు వాక్యాన్ని బోధించడం ప్రారంభిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకి సంఘటన కనిపిస్తుంది. దాదాపు 3 దినములు అక్కడ ఉన్నటువంటి జనులు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఆయన బోధించడం అయిపోయిన తర్వాత వారిని పంపివేసేటువంటి సమయం వచ్చినప్పుడు కేవలం ఆయన వారి యొక్క స్పిరిచువల్ నీడ్స్ తీర్చేశాను కాబట్టి వీరిని పంపివేద్దామని ఆయన అనుకోలేదు. అయిపోయింది, ఆయన ప్రసంగం అయిపోయింది, ఆయన చెప్పింది ప్రజలు విన్నారు, ఇక అయిపోయింది, వీళ్ళని పంపించేద్దామని యేసు ప్రభు అనుకోలేదు. యేసు ప్రభులు వారు అక్కడ ఏమంటూ ఉన్నారంటే ఈ ప్రజలు నేటికి 3 దినముల నుండి ఏమి తినకుండా ఉన్నారు, కనుక నేను వీరి మీద కన్నీకరపడుతూ ఉన్నాను. అయ్యో, ఆకలి చేత ఎక్కడైనా మార్గములో సమస్యలు పోతారేమో అని శిష్యులను పిలిచి మీరు వీరికి భోజనము పెట్టమని చెప్పాడు. కేవలం ఫిజికల్ నీడ్సే కాదు, స్పిరిచువల్ నీడ్స్ ని కూడా మనము చూడాలి. కేవలం స్పిరిచువల్ నీడ్సే కాదు, ఫిజికల్ నీడ్స్ ని కూడా మనము చూచే వారిగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులు ఏదో ఒకదానికే ప్రామినెన్స్ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. కేవలం నేను వారి యొక్క స్పిరిచువల్ నీడ్సే చూస్తాను అంటే దేవుడు దానికి అంగీకరించడు. నీ సహోదరుడు అవసరతలో ఉంటే, ఆపదలో ఉంటే, ఆకలి కలిగి ఉంటే, చలికి విలవిలలాడుతూ ఉంటే, క్రీస్తు చేత కనికరించబడి దీవించబడినటువంటి నీవు నీ తోటి సహోదరునికి కనికరము చూపాలి. కేవలం ఫిజికల్ నీడ్సే కా, స్పిరిచువల్ నీడ్స్ కూడా నీవు ఇచ్చేటువంటి వ్యక్తివిగా ఉండాలి. అంటే నీ దగ్గర లేనిది నీ ఇతరులకు ఇవ్వలేవు కదా. ఫిజికల్గా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఆకలి చేత అలమటిస్తూ ఉన్నాడు, నీ దగ్గర ఏదైనా భోజనానికి ఉంటే తప్పితే నీవు అతనికి భోజనానికి ఇవ్వలేవు. నీ దగ్గర డబ్బు లేకపోతే అతనికి ఎక్కడి నుంచి తెచ్చిస్తావు. కాబట్టి నీ దగ్గర ఉన్నదే నీవు ఇతరులకు ఇవ్వగలవు. ఆఫ్ కోర్స్ ఫిజికల్గా మనం దాన్ని అర్థం చేసుకుంటాం, అట్ ది సేమ్ టైం స్పిరిచువల్ లైఫ్లో కూడా నీ దగ్గర లేని ఆత్మీయతను నీవు ఇతరులకు ఇవ్వలేవు. అందుకే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు కనికరము చూపమని అడుగుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, బీదను కనికరించువాడు యెహోవాను ఘనపరచువాడు. సామెతలు 19:17లో బీదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు. ఎవరు బీదలంటే కేవలము ఆర్థికముగా ఇబ్బంది పడుతున్నటువంటి వారే బీదలు కా. ఆత్మీయ జీవితంలో అనేక మంది దారిద్ర్యతలో ఉన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి బీదరికంలో అనేక మంది ఉన్నారు.
కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము తండ్రి ఏ విధముగా అయితే బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ గా కనికరపడి వారికి సహాయం చేశాడో అదే విధముగా దేవుడు కూడా మన జీవితంలో కేవలము స్పిరిచువల్ గా కనికరించి ఆయన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏ మనకి ఇవ్వలేదు, ఫిజికల్ గా కూడా ఆయన మనల్ని కనికరించి ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఆ తండ్రి వలే ఫిజికల్ అండ్ స్పిరిచువల్ గా కనికరపడి సహాయం చేసేటువంటి ఆత్మీయులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యూదాపత్రిక 22వ వచనంలో ఆయన అంటున్నాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవక్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తర్వాత కూడా ఇంకా దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కలిగి ఉన్నా కనికరించబడ్డారు, కానీ కనికరించబడినటువంటి జీవితానికి యోగ్యముగా వీరు బ్రతకడములే, ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారు. అయితే అలాంటి వారి మీద మీరు కనికరపడండి, ఎందుకంటే వారికి వాక్య అవగాహన లేక కనికరించబడ్డామని ఎరుగక వారు కనికరించబడినటువంటి యోగ్యమైనటువంటి జీవితమునకు తగినట్లు జీవించలేకపోతున్నారు. కాబట్టి మీరు వారిని అగ్నిలో నుండి లాగినట్లు లాగివేయండి, ఎందుకంటే వారు అతి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకొని కూడా ఇంకా ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు అతి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. అందుకే అగ్నిలో నుండి లాగినట్లు మీరు వారిని లాగాలి. సరే చివరిగా మూడవదిగా మనము చూసినట్లయితే యూదాపత్రికలోనే ఆయన ఏమంటున్నాడంటే, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడి. కనికరించబడ్డాం అయిపోయింది అనుకోకూడదు. మన ఆత్మీయ జీవితంలో అనుక్షణం అను నిమిషం అను దినము దేవుని యొక్క కనికరములు మనకు అవసరమై ఉన్నవి. అందుకే యూదా అంటూ ఉన్నాడు, మీరు ఆయన కనికరముల కొరకు కనిపెట్టుకోండి, దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండండి, అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనండి. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితంలో మీరు త్రొట్టిల్లకుండా ఉండాలంటే, ఈ లోకపు పాపపు ఆకర్షణలకు ఆకర్షించబడకుండా ఉండాలంటే, క్రీస్తు కనికరించినట్లు మీరు కూడా కనికరించాలంటే, దేవుని వాక్య ప్రకారము జీవించాలంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటే క్రీస్తు యొక్క కనికరములు కావాలి. కాబట్టి ప్రతిరోజు ఆయన కనికరముల కొరకు కనిపెట్టుకోండి. ఆయన మనల్ని కనికరించిన కొలదిగా మనము ఇతరులను కనికరించగలిగితే మన జీవితంలో ఆయన కనికరములను నిత్యము మనము పొందుతాం. హల్లెలూయా. మనము మరణించేంత వరకు ఆయన కనికరములు మనకు కావాలి. ఈరోజు ఆయన కనికరం సరిపోదు మనకు, మనము మరణించే వరకు ఆయన కనికరములు మనకు కావాలి. కాబట్టి ఆయన కనికరము కలిగినటువంటి దేవుడిని గుర్తించి ఆయన కనికరపడి చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కనికరపడి చేసినటువంటి కార్యములను ఇతరులకు ప్రకటన చేస్తూ ఆయన వలే మనము కనికరమును ప్రజలకు చూపుతూ సమాజానికి చూపుతూ సంఘానికి చూపుతూ మరలా మన అనుదిన జీవితంలో అవసరమైనటువంటి కనికరములను మనము పొందుకున్నట్లు ప్రభు కృప చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్, డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్ @gmail.com.
our website www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.